కలిపి రూపొందింది వాక్యామృతం. భక్తితో చూడండి, దైవాశిస్సులు పొందండి. వాక్యామృతం. ఈనాటి శుభవార్త సందేశకులు రెవరెండ్ ఫాదర్ ఎన్ డేవిడ్ రాజు వాక్య అమృతం అందిస్తారు. రండి, ఆలకించుతాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పించే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ దేవుని నామమున శుభాశిషులు, దీవెనలు. ఈనాటి వాక్యం ఆలకించటానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యామృతం అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు ఎన్నో విధాలుగా ఆదరిస్తూ దీని ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి పొందుతున్నారనే విశ్వాసంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నడిపిస్తున్నాం. మీరు ఫోన్ కాల్స్ ద్వారా ఇంకా అనేక సందర్భాలు, అనేక విషయాల్లో మీ యొక్క స్పందన తెలియజేసి ఈ యొక్క కార్యక్రమం మీకు ఉపయోగకరంగా ఉందో మీరు తెలియజేస్తున్నారు. అందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంకా అనేక మంది మీ యొక్క సమస్యలను తెలియజేసి ప్రార్థన చేయమని చెప్పేసి ప్రార్థన చేసిన తర్వాత అది నెరవేరినట్లుగా కూడా మీరు ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. మరి ఈ యొక్క పరిచర్య చేయడానికి మేమెంతో సంతోషిస్తున్నాం. అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. వ్యక్తిగత సమస్యలను, మరి మీరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ యొక్క విషయాన్ని మాకు తెలియజేస్తే తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాం. మరి ఈనాటి ధ్యానాంశం దేవుడు దయగల తండ్రి. ఈ అంశాన్ని మనం లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఉపమానం ద్వారా మనకి తెలియజేయబడింది. దేవుడు ఏ విధంగా మరి క్షమించి మరి పాపాత్ముల్ని అక్కన చేర్చుకుని వారిని ఆశీర్వదించి మరొకసారి తన బిడ్డలుగా చేసుకుంటున్నాడో ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క వృత్తాంతం ద్వారా యేసుప్రభు మనకి తెలియజేశారు. మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని తెలుసుకొని ప్రేమించి సేవించటానికి. మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, చదివినప్పుడు మరి దేవుడు ఎంత దయగల దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు, మన దేవుడు క్షమించే దేవుడు అన్న వాస్తవాన్ని తెలుసుకొని మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోవటానికి దేవుని యొక్క వాక్యం మన ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు మన జీవితం కూడా మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. దేవుని యొక్క వాక్యం అద్దం లాంటిది. మన అద్దంలో చూసినప్పుడు మన ముఖ కవళికలు, మన ప్రతిబింబం మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా మనం తెలుసుకొని మరి సరిచేసుకుని ముందుకు సాగిపోవటానికి దేవుని యొక్క వాక్యం ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రతి ఒక్కరు కూడా నిత్యం దేవుని యొక్క వాక్యాన్ని పఠించి ధ్యానించి ఆ వాక్యాన్ని వారి యొక్క జీవితాలకు అన్వింపజేసుకుని ముందుకు సాగిపోయినట్లయితే ఆధ్యాత్మికంగా ఎంతో ఎదగటానికి యేసుప్రభు కోరుకున్నట్లుగా 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించటానికి ఎంతో అవకాశం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం పాత నిబంధన గమనించినట్లయితే దేవుడు అనేక సందర్భాల్లో తాను ఎన్నుకున్న ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేసి దేవునికి ధిక్కరించి దూరమైనప్పుడు క్షమించి మరొకసారి అక్కన చేర్చుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈనాటి మొదటి పాఠంలో సారాంశం కూడా అదే. మరి దేవుడు ప్రజలతో ఒప్పందం చేసుకుని ముఖ్య 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ ఆజ్ఞల ప్రకారం జీవించమని చెప్పేసి దేవుడు కోరాడు. మరి ఆ ఆజ్ఞలు ఇవ్వటానికి, ఆ ఒప్పంద ఫలకాన్ని ప్రజలకు అందజేయటానికి మోషే ప్రవక్తను దేవుడు ప్రత్యేకంగా ఆ పరిశుద్ధ పర్వతానికి మీదకి పిలవటం జరిగింది. మరి మోషే ప్రవక్త సుమారు 40 రోజుల పాటు ఆ పర్వతం మీద ఉండి ప్రార్థన చేసి ఆ ఒప్పంద ఫలకాన్ని దేవుడి నుంచి స్వీకరించాడు. అయితే అది ప్రజల వద్దకు తీసుకురాక మునిపే ప్రజలు తప్పు చేశారు. ఏ విధంగా వాళ్ళు నిరుత్సాహానికి లోనై ఇంకా దేవుడు మనల్ని మరిచిపోయాడు, మనల్ని నడిపించిన మోషే ప్రవక్త మన నాయకుడు ఇక్కడ మన మధ్య లేడు, సుమారు మరి ఇన్ని రోజులైంది ఇంకా రావట్లేదని చెప్పేసి వారు నిరుత్సాహానికి లోనై వెంటనే వాళ్ళు అరోన్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మాకు ఒక దేవుణ్ణి ఇవ్వని చెప్పేసి వాళ్ళు బంగారం అంతా పోగు చేసి ఆ బంగారం నుంచి ఒక దూడను ప్రతిమను చేసుకుని దాని ముందు నృత్యాలతో ప్రతిమను ఆరాధించడం, లేకపోతే ఆ దూడను ఆరాధించడం జరిగింది. ఇది గమనించిన దేవుడు మోషే ప్రవక్తతో ఈ విధంగా అంటున్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే, ప్రభు మోషేతో నీవు వెంటనే కొండ దిగి క్రిందికి రా పొమ్ము, నీవు ఐగుప్తు నుండి నడిపించుకుని వచ్చిన ప్రజలు మతభ్రష్టులైరి, వారు కన్ను మూసి తెరిసినంతలోనే నా ఆజ్ఞ మీరిరి, పోత దూడను ఒక దానిని తయారు చేసుకుని దానిని బలులతో ఆరాధించరని చెప్పేసి దేవుడు మోషే ప్రవక్తకు తెలియజేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని బట్టి దేవుడు మరి ప్రజలు తనను ధిక్కరించినందుకు గాను, తనను కాకుండా మరి ఆ దూడను తయారు చేసుకుని ఆరాధించినందుకు గాను వారిని శిక్షింపతలిచాడు.
అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు శిక్షించాడా అంటే లేదు. కారణం ఏంటంటే, మోషే ప్రవక్త ప్రజల తరపున దేవుని ప్రార్థించాడు. మనం ఇదే అధ్యాయం 11వ వచనం గమనించినట్లయితే, మోషే తన ప్రభు అయిన దేవుని మొరపెట్టి, ప్రభు నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొన నేల, నీ దయను బట్టి, నీ కరుణను బట్టి, నీవు క్షమించే విధానాన్ని బట్టి ఈ ప్రజలను క్షమించి విడిచిపెట్టని చెప్పేసి మోషే ప్రజల తరపున ప్రార్థించాడు. ప్రేమని సహోదరి సహోదరులారా, మరి ఆ విధంగానే బహుశా దేవుడు ప్రజలను శిక్షించతలసినప్పటికీ మోషే ప్రార్థన వలన ఆ ప్రజలను మన్నించి మరొకసారి తన బిడ్డలకు చేసుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా పాత నిబంధన మొత్తం కూడా ఏ విధంగా మరి ప్రజలు మరి దేవుని ధిక్కరించి వాళ్ళు దేవునికి మరొకసారి దేవుడు వారిని క్షమించి అక్కన చేర్చుకొని వారిని తన బిడ్డలుగా చేసుకోవటం ఏ విధంగా జరిగిందో మనకు అనేక సందర్భాల్లో అనేక సంఘటనల ద్వారా తెలియజేయబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారు, గమనించినట్లయితే 136వ కీర్తనలో దాదాపు 25 సార్లు దేవుని ప్రేమ కలకాలముండునని చెప్పేసి కీర్తనకారుడు జరిగింది. దీన్ని బట్టి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ ఎంత గొప్పదో కీర్తనకారుడు ఈ యొక్క కీర్తన ద్వారా అందరు కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దేవుని యొక్క ప్రేమను, దేవుని దయగుణాన్ని, దేవుని యొక్క క్షమాగుణాన్ని తెలియజేయటానికి దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపారు. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశారు? దేవుని యొక్క క్షమాగుణాన్ని, దయాగుణాన్ని, దేవుని యొక్క అమితమైన ప్రేమను ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క దయను, క్షమను, ప్రేమను యేసు ప్రభు స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలియజేశారు. యేసు ప్రభు జీవితాన్ని మనం గమనించినట్లయితే, మరి యేసు ప్రభు దేవుని యొక్క అచ్చమగు ప్రతిరూపంగా ఉన్నాడని చెప్పి తెలియజేసి ఆ దేవుని యొక్క క్షమ, ప్రేమ అన్నీ కూడా యేసు ప్రభు స్పష్టంగా ఆ దేవుని గురించి తెలియజేశాడు. మరి మనం ముఖ్యంగా ఈ లోక సువార్తలో ప్రత్యేక విధంగా దేవుని యొక్క క్షమను గురించి ఎక్కువగా తెలియజేయబడింది. యేసు ప్రభు కొన్ని ఉపమానాల ద్వారా మనకి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, దేవుని యొక్క క్షమ ఎంత గొప్పదో ప్రత్యేకంగా తెలియజేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేక విధంగా లోక సువార్త అంతా కూడా దేవుని యొక్క క్షమాగుణాన్ని ఎక్కువగా తెలియజేయింది. మరి ముఖ్యంగా ఈ 15వ అధ్యాయంలో త్రోవ తప్పిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యము, తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానాల ద్వారా యేసు ప్రభు దేవుని యొక్క ప్రేమను గురించి తెలియజేస్తూ దేవుని యొక్క క్షమను గురించి ఎక్కువగా తెలియజేశారు. మరి ముఖ్యంగా ఇక్కడ యేసు ప్రభు చెప్పదలుచుకున్న విషయం, ఒక పాపాత్ముడు పశ్చాత్తాపడి దేవుని యొక్క క్షమను కోరి వచ్చినప్పుడు పరలోకంలో ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో ప్రభు తెలియజేస్తున్నట్టు యొక్క ఉపమానం ద్వారా, ఈ తప్పిపోయిన కుమారుడు ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభు ఎక్కువగా దేవుని యొక్క క్షమను గురించి తెలియజేశారు. ఇది ముఖ్యంగా ఇక్కడ మనం తప్పిపోయిన కుమారుడు అని చూస్తున్నాం. దానికంటే దయగల తండ్రి లేకపోతే దయగల దేవుడు అని దీనికి మనం గనక టైటిల్ ఇచ్చినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు ఆ తప్పిపోయిన కుమారుడు గురించి, తాను చేసిన తప్పుల గురించి కాకుండా, అతనిని ఏ విధంగా ఆ తండ్రి క్షమించి మరొకసారి తన బిడ్డగా అక్కను చేర్చుకున్నాడో దాని గురించి ఎక్కువగా ప్రభు తెలియజేయాల్సి అనుకున్నారు. అందుకే ఈ యొక్క ఉపమానాన్ని మనం దయగల తండ్రి లేకపోతే దయగల దేవుడు అని మనం నామకరణం చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇంక మనం ఈ యొక్క ఉపమానాన్ని కనుక వచ్చినట్లయితే, ఏ విధంగా మరి దేవుడు ఈ తప్పిపోయిన కుమారుని క్షమించాడో దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదట చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి నాకున్న ఆస్తి మొత్తం కూడా ఇవ్వమని చెప్పేసి అడిగాడు. తండ్రి మరి తన కుమారుడు కోరుకున్నట్లుగానే ఆస్తి మొత్తం కూడా పంచిపెట్టేసి ఇచ్చాడు. తర్వాత గమనించినట్లయితే చూడండి, ఈ చిన్న కుమారుడు తన ఆస్తిని అంతా కూడా సొమ్ము చేసుకుని దూర ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం. ఇక్కడ దూరదేశానికి వెళ్ళటం అంటే దేవుడి నుంచి శాశ్వతంగా దూరం వెళ్ళిపోవటం. ఇక్కడ మనం గమనించవలసింది, ఎప్పుడు కూడా మనమే దేవుడి నుంచి దూరంగా వెళుతున్నాం, కానీ దేవుడు మన నుంచి దూరంగా వెళ్ళటం లేదు. ఈ విషయం మనందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరం కూడా మనం తప్పు చేసినప్పుడు దేవునికి కావాలని చెప్పేసి మనం దేవునికి దూరం అయిపోతున్నాం. అయితే దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా బిడ్డ తిరిగి వస్తాడా, ఎప్పుడు నేను మరొకసారి నేను ఆలింగనం చేసుకుని నేను మరి ఆ బిడ్డను స్వీకరించడానికి ఎప్పుడు అని చెప్పేసి ఆ సమయం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంకా తర్వాత ఈ యువకుడు మరి దూర ప్రాంతానికి వెళ్ళి తనకున్న ఆస్తి అంతా ఏ విధంగా మరి దాన్ని ఖర్చు పెట్టాడు మనం చూసినట్లయితే, అనేక తప్పులు చేస్తూ తర్వాత తన స్నేహితులతో అంతా కూడా దాన్ని వృధా చేశాడు. తర్వాత తనకు అనిపించింది, అయ్యో నేను నాకున్న సొమ్మంతా కూడా నేను ఇట్లా ఖర్చు చేశానే, ఇంకా నా భవిష్యత్తు ఏంటి, ఏ విధంగా నేను జీవించాలని చెప్పేసి ఆలోచించి చివరికి ఒక యజమాని దగ్గర పందులు కాయటానికి కూడా సిద్ధపడ్డాడు యువకుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, బహుశా ఆ యువకుడికి అప్పుడు అనిపించింది, అప్పుడు సైతాన్ని అడగటం మొదలుపెట్టాడు, ఏది
నువ్వు వాగ్దానం చేసిన ఆ శాశ్వత సంతోషం ఆనందం ఏది ఎక్కడా అని చెప్పేసి అడిగినప్పుడు ఎక్కడ సైతాన్ ఎప్పుడు కూడా మనల్ని భ్రమలో పెట్టేసి నేను సంతోషాన్ని ఇస్తాను ఆనందాన్ని ఇస్తాను ఎప్పుడు కూడా నీ జీవితం సుఖవంతంగా ఉండని చెప్పేసి అనేక భ్రమలతో మనల్ని దేవుని నుంచి దూరం చేయటమే ఈ సైతాన్ యొక్క పని. అదే జరిగింది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చిన్న కుమారుడి విషయంలో కూడా అదే జరిగింది. అతడు సైతాను ప్రలోభాలకు లోనై తను అత్యంత ఎక్కువగా ప్రేమించే దేవుని ధిక్కరించి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఒక్క విషయం, అతడికి కనువిప్పు కలిగింది. అది మనం గమనించవలసిన విషయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యువకుడు తండ్రికి దూరంగా ఉన్నప్పటికీ, ఆస్తి అంతా కూడా ఖర్చు చేసినప్పటికీ, తర్వాత అనేక బాధలు పడుతున్నప్పటికీ, ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే తన తండ్రి ప్రేమను గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అయ్యో, నా తండ్రి దగ్గర అనేక మంది సేవకులు మరి ఎలాంటి కొరత లేకుండా జీవిస్తున్నారు, సంతోషంగా జీవిస్తున్నారు, నా జీవితం ఇలాంటి దుర్బలంగా మారింది, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్పేసి కనువిప్పుతో మరి తండ్రి ప్రేమను గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా చేయవలసింది అదే. మనం దేవుని ధిక్కరించి దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆ విధంగా నాశనం కాకుండా దేవుని యొక్క క్షమాగుణాన్ని గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క దయాగుణాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు తప్పకుండా మనలో పశ్చాత్తాపం అనేది వస్తుంది. ఆ పశ్చాత్తాపం ద్వారా మనం మరి ఒకసారి దేవునికి దగ్గర అవడానికి అవకాశం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది మనలో మరి నాశనం అయిపోవటం లేకపోతే దేవునికి దూరంగా ఉండిపోవడం కారణం దేవుని యొక్క ప్రేమను గురించి మనం ఆలోచించాం, లేకపోతే దేవుని యొక్క క్షమను గురించి ఆలోచించాం, లేకపోతే దేవుని యొక్క దయాగుణం గురించి ఆలోచించుకోకుండా ఇదిగో నేను తప్పు చేశాను ఈ విధంగా నాశనం అవ్వాల్సిందని చెప్పేసి మనలో చాలా దేవునికి దూరం అయిపోతున్న ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ ఆ విధంగా కాకుండా ఈ దుడుకు చిన్నవాణి వలె మన అందరిలో కూడా కనువిప్పు కలగాలి. మనం కూడా ఆ దుడుకు చిన్నవాణి వలె దేవుని యొక్క ప్రేమను గుర్తించి తిరిగి మరొకసారి పశ్చాత్తాప హృదయంతో దేవుని చెంతకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎంతో సహృదయంతో మన్నించి మరొకసారి అక్కను చేర్చుకుని తన బిడ్డగా చేసుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మరి నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? దేవునికి దూరంగా జీవిస్తున్నావా, దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? దేవునికి దూరంగా జీవిస్తున్నావు అని అనిపిస్తే గనక ఇది సరైన సమయం. నీలో కనువిప్పు కలగాలి, నీ దేవుని యొక్క ప్రేమను గురించి ఆలోచించాలి, దేవుని యొక్క క్షమాగుణాన్ని గురించి ఆలోచించాలి, మరొకసారి దేవుని బిడ్డగా మారటానికి మరొకసారి ఈనాడు దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ బిడ్డ తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా ఆ బిడ్డను స్వీకరించాడు? ఆ తండ్రి తన బిడ్డ ఎప్పుడైనా సరే తిరిగి వస్తాడని అలాంటి ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆ బిడ్డ దూరంగా ఉండగానే ఆ బిడ్డ వచ్చేంత వరకు కూడా ఆకోకుండా ఎదురేగి ఆ బిడ్డను స్వీకరించి మరొకసారి తన బిడ్డగా చేసుకుని క్షమిస్తున్నాడు. అంటే దుడుకు చిన్నవాడు చెప్పే మాటలు కూడా వినటానికి తండ్రి ఇష్టపడలేదు. అంటే ఒకసారి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో పశ్చాత్తాపం కలిగినప్పుడు, మనం మన చేసిన తప్పులకు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు దాని గురించి వినడు, ఇలాంటి వినటానికి కూడా ఇష్టపడడు. మనం ఆ తప్పును క్షమించి మరొకసారి మనల్ని అత్తుకుని తన బిడ్డగా చేసుకుంటున్నాడు. అదే జరిగింది ప్రియమైన సహోదరి సహోదరులార యొక్క ఉపమానంలో కూడా. వెంటనే ఆ బిడ్డకు తండ్రి మరి మేలుమైన వస్త్రాలు ధరించమన్నాడు, చెప్పులు ఇవ్వమని చెప్పాడు, వేలికి ఉంగరం కూడా పెట్టమన్నాడు. ఇవన్నీ కూడా దేనికి చిహ్నంగా ఉన్నాయంటే ఇవన్నీ కూడా స్వేచ్ఛ జీవితానికి చిహ్నంగా ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మేలిమి వస్త్రం అన్నా లేకపోతే వేలికి ఉంగరం అన్నా కాళ్ళకు చెప్పులన్నా సరే ఇవి స్వేచ్ఛ జీవికి అవి చిహ్నంగా ఉన్నాయి. అంటే ఒకసారి మనం తప్పు చేసినప్పుడు మనం బానిసలుగా మారుతున్నాం, దేవుని ధిక్కరించి దేవునికి దూరమైనప్పుడు ఇవన్నీ కూడా స్వేచ్ఛ జీవితాన్ని పోగొట్టుకుని, స్వేచ్ఛను పోగొట్టుకుని బానిసలుగా జీవిస్తున్నాం. అంటే ఒక యజమాని లేకపోతే ఒక స్వేచ్ఛ జీవి వేసుకోవలసిన చెప్పులు కానీ లేకపోతే వేలికి ఉంగరం కానీ మేలి వస్త్రాలు కూడా వేసుకోవడానికి మనకు అర్హత లేదు. కానీ ఒకసారి మనం పశ్చాత్తాపడి తిరిగి వచ్చినప్పుడు దేవుడు అన్ని కూడా మరొకసారి మనకు బహుకరించి తన బిడ్డగా చేసుకుంటున్నాడు, స్వేచ్ఛగా జీవిగా మారుస్తున్నాడు, స్వేచ్ఛ జీవితం ప్రసాదించి మరొకసారి మరి దేవుని బిడ్డకి ఈ లోకంలో జీవించే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఈనాడు మరి మన జీవితాన్ని మనం పరిశీలించి చూసుకుందాం. ఎందుకంటే అందరం కూడా మనం దుడుకు చిన్న లాంటి వాళ్ళం, అందరం కూడా తప్పుపోయిన కుమారుల లాంటి వాళ్ళమే, అందరూ కూడా పశ్చాత్తాపం అనేది అవసరం కాబట్టి ఆ దుడుకు చిన్నవాని వలె మరొకసారి మనం పశ్చాత్తాపడి దేవుని యొక్క క్షమను పొందడానికి ప్రయాసపడదాం. అందుకు కావలసిన వరాలతో మనం దీవించమని, స్వేచ్ఛ జీవులుగా జీవించే విధంగా అవకాశాన్ని భాగ్యాన్ని కలిగించమని చెప్పేసి ఈ సమయంలో ప్రత్యేకం మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు అందరూ కూడా శిరస్సులు వంచి కళ్ళు మూసుకుని కొన్ని క్షణాల సేపు మనం ప్రార్థన చేసుకుందాం. ఓ దయగల సర్వేశ్వర, ఈనాటి వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేశారు. ఈ దుడుకు చిన్నవాని యొక్క ఉపమానాన్ని ధ్యానించడం ద్వారా మేమందరం కూడా ఈ దుడుకు చిన్నవాని వలె అనేక సార్లు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం ప్రభువా. కొన్ని కొన్ని సందర్భాల్లో మాలో కనువిప్పు కలగక మేము ఆ విధంగా పాపములను జీవిస్తూ నాశనమవుతున్నాం ప్రభువా. కానీ ఈనాటి ఈ యొక్క వాక్యం ద్వారా మరొకసారి మీరు మనల్ని ఆహ్వానిస్తున్నారు. నువ్వు తప్పు చేసినా పశ్చాత్తాపడి తిరిగి వస్తే
నీకు క్షమాపణ ఉంటుందని చెప్పేసి ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువ. మమ్మల్ని దీవించండి, మరి ముఖ్యంగా ఈనాడు యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, అంతేకాకుండా వాక్యం వినలేకపోతున్న వారిని కూడా దీవించండి ప్రభువ. మేమందరం కూడా మీ యొక్క ప్రేమను తెలుసుకొని, మీ యొక్క దయను తెలుసుకొని, మీ క్షమాగుణాన్ని గుర్తించి కనువిప్పుతో మరి పశ్చాత్తాప హృదయంతో మీ యొక్క దరిచేరి మీ క్షమను పొంది మరొకసారి మీ బిడ్డలుగా మారే అవకాశాన్ని మాకు కల్పించండి ప్రభువ. ఈ మనవలన్నింటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మీకు అర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతోనుందురుగాక, మీతోనుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక, ఆమేన్. నిండు జీవితం అమృతవాణి.